అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షం నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం యెహోవా నిస్సీ, నిర్గమ 17:15. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టాడు. 12:14. యెహోషువా కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాడు. అప్పుడు యెహోవా మోషేతో, నేను అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండా బొత్తుగా తుడిచివేయుదును, గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోవాకు వినిపించుము అని చెబుతున్నాడు ప్రైస్లా. ఇక్కడ యెహోషువా యుద్ధం వెనుక యెహోవా హస్తం ఉన్నదన్న విషయాన్ని దృఢంగా తెలియజేస్తున్నాడు దేవుడు. దానిని ఎన్నడూ మర్చిపోకూడదన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. మరి శత్రు శేషాన్ని ఇక ఎన్నటికి ఉండదు అన్న ఉండదని నిశ్చయంగా చెబుతున్నాడు. అంతేకాదు మోషే దేవుని వైపు చేతులెత్తి యెహోవాను ఆశ్రయించే విధానం, దానికి అహరోను హూరులు చేసిన ప్రార్థన సహకారం కనిపిస్తుంది. అయితే యెహోషువా కాలంలో యెహోషువా 7:8 చూస్తే హాయి పట్టణాన్ని 200-300 మంది హాయిని పట్టుకొనవచ్చని వేగుల వారు చెప్పారు. అయితే వారి చేతిలో ఓడిపోట ఇంచుమించు 36 మంది, వారి చేతిలో హతమగటం కూడా విశేషం. దానికి కారణం ఏమంటే ఇస్రాయిల్లో 7:11-12 చూస్తే శపితమైన దానిని తీసుకునట, దొంగిలించుట, బొంకుట అని పాపం వారి మధ్యలో జరిగింది. గనుక అట్టి శాపగ్రస్తులైన వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని దేవుడు ఖండితంగా చెప్పినాడు. మరి యెహోవా నిస్సీ అని మన జీవితాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. సైన్యములకు అధిపతి యెహోవాయే మనకు దేవుడు. కానీ వెనక్కి తిరిగి సంవత్సరం అంతా మనం పరిశీలనగా చూసుకుంటే ఎన్నో ఓటములు అన్నీ ఓటములే అని చెప్పక తప్పదు కదా. కారణం మొట్టమొదట పర్వాలేదులే అన్న నిర్లక్ష్యం, ఆ తర్వాత ధనాపేక్షను బట్టి శపితమైన దాన్ని దాచుకునుట, శపితమైన దాన్ని దొంగిలించుట, మరి అందరి బట్టి బొంకుట, ఇంకా ఒకదానికొకటి లింకులు, ఆ తర్వాత చిత్తుగా ఓడిపోవట కదా. అందుకే ఈ సంవత్సరం అంతంలో మరి ఈ సంవత్సరం అంతటిలో ఎన్ని వాటములు, ఎన్ని ఆకర్షణలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని దాపరికాలు, ఎంత మోసం, ఎంత శాపాన్ని మూటగట్టుకున్నామో అన్నది పరిశీలించుకుని నూతన సంవత్సరంలో యెహోవా మనకు మరి ధ్వజముగాను విజయముగాను చేసుకుంటూ మరి మన ప్రయాణాన్ని కొనసాగించుదామా. ప్రైస్లాడ్. మరి 13 చూస్తే రేపటి కొరకు మనలు మనము మరి పరిశుద్ధపరుచుకుంటూ ముందుకు సాగుదాం. ప్రైస్లాడ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. దేవా, ఈ సంవత్సరాంతంలో మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ దేవా నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు నీ బ్యానర్ క్రింద మేము ప్రయాణిస్తూ నీ బ్యానర్ని ఎగురవేస్తూ తండ్రి నాయన సంపూర్ణ విజయశీలులుగా మేము జీవించటానికి, నీ ఎదుట నిందారహితులుగా నిలబడటానికి నీ కృప అందరికీ నాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసునామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్లా. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.